नमस्कार प्रभावित रंगन को डाक्टर रामबाबु गारी स्वर्ण कुमार को एनपीटीसी कविता को कौनसलर गारूर गारी इंका ब्रह्मय गारी अनेक मंदिर संपत् वारी अनेक मंदिर सोसईटी अध्यक्ष वारी अनेक मंदिर ग्राम संपत् वार्ड मेबर वारी अदे रक एमपीटीसी इंका चारा मंद पदों उ वेद वारों श्रीनंदरवाणि का श्रीनंद कुट चारा कुट श्रीनंद कुट चारा कुट एवर एल पड़ना एवर एन इबंधना श्रीनंद की मेम अडगा उठा वेला मदर निजर्ग आत्मीय सम्मेलन कबूर पेटे प्रति ग्राम प्रति प्रां मुख्यू वी श्रीनवाड़ी का मेम अडगा उठाजे ना कुट सभ्युंदर अक्चल की अदम की अदे रक श्रीनता मित्र चारा मंद मुझे प्रिंट अं एलिक मित्र मनस्फूर्ति शिस वी पेर पेरी हृदयपूर्वक नमस्कार वंदना अच्छे माटा डिस्टर्ब दयचे गुर्त प्लीजु मदर निजर्गा ना राजकीय प्रस्ताव मोदल तरह मदर निजर्गा पदमेटो का रेल पदमू फिब्रवरी 18वीं तारीख ना आना दिवंगत नेता राजशेखर रेड्डी गारी जगन कुमार कांग्रेस पार्टी टीवी कोसम वो ना ऊरे नीने ना पैस्थिटो निज्ञा आना एन कैसे अडगा उठा ओरीपते अड्रस्टा लेना मदर निजर्ग प्रजलू प्रति ग्राम आना प्रमाद पड़ा आशीर्वाद पार्लमेंट संवसरा गो पार्टी नजा प्रतिनिधि पंपारो स्थाक परस्त दृष्टिया मुख्यमंत्री केसीआर गेटीआर गारी आदेश वैएसआर कांग्रेस पार्टी कल आना वारी टीआरएस पार्टी जॉन संगति अंदर वेला मंदला प्रजाप्रतिनिध वेला मंद अभिमा लक्षला प्रेम टीआरएस पार्टी की मनंदर गुलाबी जेंडा पट्टी जिंदाबाद।
మళ్లీ ఆ రంగంలోకి నన్ను దించి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ బ్యానర్
అది దీనన్న భిక్ష కాదు అని ఒక్క శ్రమే కాదు ఒక్క నా చెమట చుక్కే కాదు వేలాది మంది నా గుండ చప్పుడున్న సీనన్న అభిమానించే ప్రేమే కాదు ఆర్థికంగా కూడా అనేక సందర్భాలలో ఈ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కూడా నేను సపోర్ట్ చేసినన్న సంగతి కూడా మీకు తెలియదు కాదు అయ్యా అనేక సందర్భాల్లో నిర్ణయించుకున్నాం అనేక సందర్భాల్లో చెప్పాం ఎప్పుడైనా 7.5 సంవత్సరాల బాధని అనేక మంది వేలాది కార్యకర్తల ఆవేదనని అనేక మంది ఇబ్బందులని ఏ ప్రాతపాల మీదైనా మాట్లాడితే ఎవరితోనైనా చెప్తే నా ఘోషని ఎవరికైనా వివరించడం కూడా తప్పని ఈ వేదిక మీద నుంచి ఆ నాయకుల్ని అడుగుతున్నా అంతేకాదు ఇదే మదర్ పట్టణంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఒక మీటింగ్ పెట్టే ఆ మీటింగ్ లో వేదిక మీద వేలాది మంది ప్రజల సమక్షంలో సీనన్న మాట్లాడతాడు అనడంతోనే కేరింతలు కొడితే ఆ కేరింతల్లో అక్కడ వేదిక మీద ఉన్న నాయకులు జీర్ణించుకోలేక అటువంటి విషయాన్ని కూడా అధిష్టానానికి చెప్పితే అధిష్టానం అటువంటి విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకొని వారు మనసులో ఏదో పెట్టుకొని దాన్ని వక్రీకరించి చూడటం అనేది ఎంత దురదృష్టమో నా అభిమానులు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ప్రతి నిత్యము ప్రతి కార్యక్రమాల్లో ప్రతి ఏర్పాట్లో నన్ను నమ్ముకున్న నాయకుల్ని నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని నన్ను నమ్ముకున్న గుండెని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అవునా కాదా ఈనాడు మీరు గుండె మీద తెచ్చుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది అవును నేను జనవరికి వస్తున్నాడు వేదిక మీద నుంచి అన్నమాట వాస్తవం శ్రీనన్న అంటేనే ఇందాక రాంబాబు గారు అన్నట్టు 2018 సార్వత్రిక ఎన్నికల ముందు డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు రాంబాబు గారికి కూడా ఇదే చెప్పారు శ్రీనన్న మధ్యలో నన్ను కన్సిడర్ చేయండి అని అంటే చూడండి డాక్టర్ గారు ఇప్పటికే నేను ఒక వ్యక్తికి ప్రామిట్ చేశాను నా మాట అయితే మీకు ఉండదు నేను అదే వ్యక్తిని ప్రమోట్ చేస్తాను తప్ప మాట తప్పలేను అని ఆనాడు రాంబాబు గారు చెప్పారు రాంబాబు గారు ఈరోజు నన్ను గౌరవించి ఆనాటి నుంచి నాతోనే కలిసి ఉన్నమాట వాస్తవం అంటే మాటిస్తే ఎలా ఉంటుంది ఒక మాట అనే ముందు ఏ రకమైన మాట అనొచ్చు భరోసా ఇస్తే ఎలా ఉంటుంది అనడానికి ఈ వేదిక మధ్య ఉన్న డాక్టర్ గారే అని కూడా మీరు గుర్తించాలని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇలా గడిచిన 7.5 సంవత్సరాలలో ఏ రకంగా గడిచిన 7.5 సంవత్సరాలలో ఈ పార్టీలో నన్ను కాని నాతో ఉన్న నాయకులకు కాని కార్యకర్తలకు కాని అభిమానులకు కాని ఎలా ఇబ్బంది పెట్టిందో మనకి తెలియదు కాదు చిట్ట చివరికి ఏ నియోజకవర్గానికైనా ఎవరైనా నన్ను అభిమానించేవాడు చనిపోయాడు అంటే ఏ నియోజకవర్గంలోనైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నది ఆ శుభకార్యానికి నేను వెళ్ళాలి అన్నా ఆ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఏ రకంగా కూడా ఇబ్బంది పెడుతున్నారో రావద్దు శ్రీనన్న ఇక్కడికి శ్రీనన్న ఇక్కడ ఎవరినడికి వస్తున్నారు నా నియోజకవర్గానికి మీరు ఎలా వస్తారు అని చిట్ట చివరికి నేను పాకిస్తాన్కో అమెరికాకో ఇటలీకో పోవాలి అంటే
ఏ రకమైన పాస్పోర్ట్ తీసుకోవాలో అదే పాస్పోర్ట్ తీసుకొని మా నియోజకవర్గానికి రావాలని అక్కడ ఉన్న ఆకారంతో ఉన్న ప్రజా ప్రతినిధులు అంటుంటే నన్ను నమ్ముకున్న గుడ్డలు నన్ను అభిమానించే ప్రేమికులు వారి పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఏ ప్లాట్ఫామ్ మీదైనా అడిగితే అది కూడా ఒక తప్పుగా మీరు చిత్రీకరించిన మాట అబద్ధమా ఇలా చెప్పకపోతే చాలా సందర్భాల్లో నన్ను కాదు చెప్పిన మాటలు చేయకుంటే చేయకున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నెరవేర్చకున్నారు బాధలేదు కానీ ప్రతి మనిషికి ఆత్మ గౌరవం ఉంటది ప్రత్యేకంగా ఈ తెలంగాణ గద్ద మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఆత్మ గౌరవం ఉంటది ఆ ఆత్మ గౌరవం పోగొట్టుకొనే ఆనాడు తెలంగాణ అంశాన్ని మీరు చేపట్టి తర్వాత అధికారంలో వచ్చారన్న సంగతిని మనం మర్చిపోవద్దు ఎందుకు చెప్తున్నానంటే ఆవేదన ప్రతి మనిషికి ఉంటది ఆవేదన చెప్పుకునే ప్లాట్ఫారం ఏనాడైనా మీరు కల్పించాలా అని ఈ వేదిక మీద నుంచి ఈనాడు వారిని అడుగుతున్నా ఇలా అనేక అంశాలు ఈనాడు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నామని మనం ప్రకటించాం అనేక వేదికల మీద ఈనాడు మనం చెబుతున్నాం ఈ వేదిక మీద నుంచి ఇక్కడున్న వేలాది మంది రైతులని ఒకటే అడుగుతున్నాం అన్నలారా నిజంగా ఈనాడు 24 గంటల కరెంటు ఉచితమైన కరెంటు మీకు కరెంటు రైతులకు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్కసారి మనం ఇచ్చిన హామీలని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు అది సింగిల్ బెడ్రూమ్ అనుకున్నాం కానీ ఆ సింగిల్ బెడ్రూమ్ ప్రతి ఊళ్ళో వందలాది ఇళ్ళు ఆనాడు కట్టించారు ఈనాడు ఈ ఖమ్మం జిల్లాగానే కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాదు ఈ మారుమూల ప్రాంతానికి పైన చివరికి ఖమ్మం నడి ఒడ్డిన మీరు చూసినా ఈ భద్ర నియోజకవర్గంలో నడి ఒడ్డిన మనం చూసినా పూరు గుడిసెలుంటాయి ఆ పూరు గుడిసెలకు పైన కప్పు కూడా ఉండదు కప్పు కూడా ఉండదు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని ప్రతి పేదవాడు ప్రతి రైతు రైతన్న ఎదురు చూస్తున్నమాట వాస్తవం ఆ బెడ్రూము ఆ డబుల్ బెడ్రూమ్ ఆ రైతన్నకి ఎప్పుడు ఇస్తామని ఒక భరోసా ఈనాటికైనా మీరు కలిగించారా అని ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా ఇలా చెప్పకపోతే రైతులకు చెప్పిన అంశాల్లో రుణమాఫీ విషయంలో కూడా ఈనాడు రైతులకు ఎంత రుణమాఫీ చేశాం ఇప్పటి వరకు ఇక అప్పుడు సుమారు నాకు తెలిసి 4 సంవత్సరాల 1 నెల 4 సంవత్సరాల 2 నెలలు అయింది మనం అధికారంలోకి వచ్చి ఈ 4 సంవత్సరాల 2 నెలలో ఇప్పటి వరకు రుణమాఫీ ఎంత చేశాం ఎంత ఇంకా చేయాల్సి ఉంది అని చూస్తే ఇప్పటి వరకు మనం చేసిన రుణమాఫీ కేవలం 20% కేవలం 20% ఇంకా 80% రుణమాఫీ మనం ఇచ్చిన హామీ ఎన్నికల హామీ అది 4.5 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీ ఇంకా 6-7 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలకు ముందు మనం వాగ్దానాలు చేయటమే తప్ప చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని ఈ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం అంతేకాదు ఇలా చెప్పుకుంటే అనేక అంశాలు ఈ తెలంగాణ బిడ్డల భద్రత కష్టం ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది కూడా ఆత్మసాక్షిగా ఒక్కసారి పరిశీలించుకొని ఏ ఉద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ బిడ్డలు ఏమి కోరుకుంటున్నారో అదంతా మనం ఇచ్చామా లేదా అనేది
ఒక్కసారి పెద్దలందరూ ఆలోచించాలని మరొక్కసారి వేదిక మీద నుంచి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్థానికంగా ఇందాక నా మిత్రులు చాలా మంది చెప్తున్నారు ఇక్కడికి వచ్చింది ప్రజా ప్రతినిధుల్లో కేవలం 30% నే వచ్చారు ఇంకా 70% ప్రజా ప్రతినిధులు ఉండాల్సింది ఈ వేదిక మీద నుంచి చెప్తున్నారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నారు ఎవరైతే ప్రజా ప్రతినిధుల ఇళ్ల దగ్గర ఉండి టీవీని చూస్తున్నారో మీ సెల్ ఫోన్లలో చూస్తున్నారో తీరమ్మ ఏమీ మాట్లాడతామని మీ మీద కూడా 100కి 100% నేను గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నా పొత్తు మూకేసరికి ప్రతి పక్షి తన గూడు ఏ రకంగా వస్తుందో మీరందరూ కూడా దీనన్న ప్రేమలో దీనన్న మీకు పంచిన ప్రేమలో మీరన్న మీకు ఇచ్చిన ఇలువరుని మర్చిపోకుండా ఒక టైంలో మళ్ళీ సీనన్న దగ్గరికి వస్తారని రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులని చివరిగా ఒకటే చెప్తున్నాం అధికారం ఇవ్వడం సొంతం కాదు తర్వాత ఏదైతే ఉంటే అది జరిగి తీరుతుంది సీనన్న అభిమానుల్ని సీనన్నని నమ్ముకుని ఉన్న ఏ గుండెనైనా మీరు తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టచ్చు తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందొచ్చు కానీ ప్రజా తీర్పు ముందు ప్రజల దీవెనతో రాబోయే కురుక్షేత్రంలో సీనన్న పెట్టిన అభ్యర్థులందరూ తీర్చారు నేను ఒక్కటే చెప్తున్నాను సీనన్న ఏ తప్పు చేయలే చెయ్యడు కూడా సీనన్నని ఇవాళ ఉన్న అధికారంలో ఉన్న పార్టీని కానీ ఇంకా ఎవరైనా కానీ ఏమైనా ఇబ్బందులు పెట్టాలి అనుకుంటే మీరు పెట్టేది పెట్టుకోవచ్చు వెనకడుగు సీనన్న వేసేదే లే సీనన్న వెనకడుగు వేసేదే లే నమ్మకున్న కార్యకర్తల్ని కాపాడుకునే దాంట్లో నమ్ముకున్న కార్యకర్తలకి ధైర్యం ఇచ్చే దాంట్లో నమ్ముకున్న కార్యకర్తని కొట్టి ఆదుకునే దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏది ఎదురైనా తీసుకుంటాం కాపాడుకుంటాం తప్పకుండా సీనన్నను అభిమానించే ప్రతి గుండెలో సీనన్న శాస ఉన్నంత వరకు సీనన్న శాస ఉన్నంత వరకు కాపాడుకుంటామని ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక మధ్యలో చిన్న ఆత్మీయ సమ్మేళనం అంటేనే వేలాది మంది నన్ను అభిమానించే గుడ్డలు ఇక్కడికి వచ్చాయి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నా ఆడబిడ్డలు వచ్చారు ఏమిచ్చి నేను మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాను ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలుగుతాను ఏమి పెడితే ఇన్ని లక్షల మంది గుండెల్లో సీనన్న ఉంటాడు నాకిప్పుడు ఈ మధ్యన మీటింగ్ చూసిన తర్వాత నాకు మరింత ఉత్సాహం వచ్చింది సీనన్న ఒంటరి వాడు కాదు సీనన్న ఒంటరి వాడు కాదు సీనన్న వెనుక లక్షలాది గుండెలున్నాయి ప్రాణాలు త్యాగం చేసే యువకులు వేలాది మంది ఉన్నారు వారందరినీ కాపాడుతా ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారు ఇవాళ సీనన్న ఎమ్మటి లక్షలాది గుండెలున్నాయి ఈ లక్షలాది గుండెల తుఫానులో మీరు కొట్టుకుపోతాం సత్యం ఈ లక్షలాది గుండెల తుఫానులో ఏది ఏమైనా ఏనాటి సుకృతమవునాది ఒక చిన్న రైతు కుటుంబంలో ఉన్న నన్ను
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది గుండెల్లో మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా పెట్టుకొని నన్ను చూస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికీ చేతులు జోడించి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్న. దయచేసి భోజనాలు అర్థం చేసి మీ గ్రామాలకు వచ్చిన